సార్ ఏపీలో మనం చూసుకుంటే వైసీపీ ఎంపీలు సార్ విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా తొందరలో బీజేపీలోకి షిఫ్ట్ అవ్వబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి సార్. ఎందుకంటే వీళ్ళపైన కేసులు వేలాడుతున్నాయి, ఇప్పుడు అధికారం మార్పు జరిగింది, ఖచ్చితంగా వీళ్ళని జైల్లోకి పంపించే ఆలోచనలో అయితే ఉన్నారు. అందుకోసమే ముందు జాగ్రత్తగా బీజేపీలోకి వెళ్తే ఎటువంటి బాధ ఉండదు, అందుకే షిఫ్ట్ అవుతున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి వార్తలు నిజమవుతుంది, అవకాశం కనిపిస్తుంది అంటారా సార్? 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన అసెంబ్లీలోకి ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉంది. అవును, అంటే తనతో కలిపి 11 నెంబర్తో ఆయన అసెంబ్లీలోకి ప్రవేశించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈలోపు ఈ 11 మందిలో ఎంతమంది వెళ్ళిపోతారు అవతలకి అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎవరిని తీసుకునే మూడ్లో లేడు, ఎందుకంటే అవసరమూ లేదు అప్రతిష్ట తప్ప. కాబట్టి ఎవరైనా ఉత్సాహపడి తనని అప్రోచ్ అయితే మీరు ఇక్కడ వద్దండి బీజేపీలో చేరండి ఇలాంటి సలహాలు ఏవో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అనే మాట కూడా ఒకటి ప్రచారంలో ఉంది ఏపీలో. దీంతోపాటు అవినాష్ రెడ్డి ఎవరితో ట్రావెల్ అవుతాడు, జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అవుతాడా అవడా లేకపోతే బీజేపీలోకి వెళ్ళిపోతాడని ప్రచారం జరుగుతోంది, కానీ అది వాస్తవ రూపం ధరిస్తుందా అనేది చూడాలి. ఒకవేళ వ్యూహాత్మకంగా రాజకీయంగా తనని తాను కాపాడుకోవటానికి వెడితే వెళ్ళటం వలన అతను రక్షణ పొందితే ఇలాంటి కేసులు ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరినీ అది ఒక రకంగా రిపేర్ సెంటర్గా పనిచేస్తోందా బీజేపీ, ఇలాంటి వాళ్ళందరినీ ఆదుకుంటుందా, వీళ్ళ మీద ఉన్న ఎవరి మీదైనా సరే కేసులు పెట్టి ఆ కేసులు పోవాలంటే భారతీయ జనతా పార్టీలో చేరక తప్పని పరిస్థితి ఉందా అనేటువంటి విమర్శ చెలరేగుతుంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవుట్రేట్గా ఆయన్ని భుజాన వేసుకుని మాట్లాడాడు ఎన్నికల సభల్లో. అవినాష్ రెడ్డి అనే పిల్లాడు అనే మాట వాడాడు ఆయన, పసివాడు అన్న లెవెల్లో మాట్లాడాడు. ఆ పసివాడు ఆ పసికందు ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చూసి ఇంప్రెస్ అయ్యి నిజమే కదా అతను చెప్తోంది, అనవసరంగా అతని మీద దాడి చేస్తున్నారు అని బాధపడి మీ ముందుకు వచ్చి చెప్తున్నాను అని అన్నాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో ఇది ఒక నెరేటివ్ మార్కెట్లో ఉంది. ఇంతగా తన్ని ఓన్ చేసుకుని భుజం మీద కూర్చోబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయన వాళ్ళతో ఘర్షణ పడవు, లేకపోతే ఈ ఓటమి వైఫల్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నా పర్సనల్ ఇమేజ్తో గెలిచాను, నీ ఇమేజ్కి ఏం సంబంధం లేదు ఇది అని గనక అనుకుని వెడితే, ఘర్షణాత్మకంగా వెడితే ఒక గొడవ, అంత ఘర్షణాత్మకంగా వెళ్ళే పరిస్థితి అయితే లేదు అక్కడ. వ్యూహాత్మకంగా ఒకవేళ వెడితే అంటే తనని తాను కాపాడుకోవటానికి, తనని కాపాడటం తనకు అవసరం అని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయితే వెళ్ళిపో అని చెప్పి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం విడిపోయి ఆయన బీజేపీలోకి మరో చోటుకు వెళ్ళటం ఒక పద్ధతి. అది జరిగే ఛాన్స్ ఉంది, ఘర్షణ పడి వెళ్ళిపోయే పరిస్థితి అయితే లేదు. విజయసాయి రెడ్డి కండిషన్కి వస్తే ఆయన మీద మొదటి నుంచి ఈ రకమైన ప్రచారం ఉంది, అంటే పార్టీలో ఆయనే ఆఫ్టర్ జగన్ నంబర్ 2 పొజిషన్లో ఒక దశలో ఉన్నాడు ఆయన. ఈ మధ్యలోకి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రవేశించాడు, ఆయన ప్రాధాన్యత తగ్గింది అనేటువంటి ప్రచారం జరిగింది, ఆయన మీద వ్యూహాత్మకంగా వ్యతిరేక కథనాలు కూడా వచ్చినాయి. పర్టికులర్గా ఆయన తారకరత్న అంత్యక్రియలప్పుడు కొంచెం సన్నిహితంగా ఉన్నాడు చంద్రబాబుతో, అంటే ఆ కుటుంబ సమస్యల పరిష్కారానికి ఇటువైపు పెద్ద ఆయన అటువైపు పెద్ద ఆయన, ఆ అమ్మాయి తరఫున విజయసాయి రెడ్డి, అబ్బాయి తరఫునేమో చంద్రబాబు. దాంతో ఈ సెటిల్మెంట్ల కోసం వాళ్ళు చాలాసార్లు కలిసి కూర్చుని మాట్లాడటం ఇవి జరిగినాయి. ఈ జరిగిన క్రమంలోనే రకరకాల కథనాలు వచ్చినాయి పేపర్లలో. విజయసాయి రెడ్డి మనసు మారిపోయింది, అయిపోయింది అతను ఈ క్షణమే, ఇంకొక క్షణంలోనూ అతను టీడీపీ మనిషి అయిపోతున్నాడు, యాంటీ జగన్ అయిపోబోతున్నాడు, ఇలాగ రకరకాలుగా రాస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత అంత్యక్రియలు మొదటి 10 రోజుల క్రతువు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన స్పష్టంగా చెప్పాడు, అది జస్ట్ ఇష్యూ బేస్డ్ స్నేహమే తప్ప నేనేదో తెలుగుదేశంలో చేరుతున్నానని రాస్తున్నటువంటి రాతలు తప్పు, వాటిలో ఎంత మాత్రము వాస్తవం లేదు అని చెప్పాడు ఆయన. చెప్పి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అక్కడ. ఆయనకి జగన్కి మధ్యలో చిన్న గ్యాప్ లాంటి రిఫ్ట్ కొనసాగింది, అటువంటిది ఏమీ లేదు అని ఇద్దరూ చెప్పారు, కానీ ఒక గ్యాప్ అయితే మెయింటైన్ అయింది. గతంలో విజయసాయి రెడ్డికి ఇప్పటి విజయసాయి రెడ్డికి తేడా ఉంది. సజ్జల ప్రవేశానంతరం సజ్జల యాక్టివ్ రోల్ తీసుకున్న తర్వాత విజయసాయి రెడ్డి కండిషన్కి
తేడా ఉన్నమాట వాస్తవం. ఆ పార్టీ కేడరాజ్ చెప్తారు ఆ విషయం. కాబట్టి ఆయన బీజేపీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకి. నేరుగా మోడీతో వెళ్ళి మాట్లాడుకోగలిగినటువంటి యాక్సెస్ ఉంది ఆయనకి, ఎంపీగా ఉండటం వలన సాధించినటువంటి పరిచయాలు. వెళ్ళదలుచుకుంటే ఆయనకు అక్కడ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒక రకంగా రెడ్ కార్పెట్ పరిచి ఉంది అక్కడ. వస్తే రాని, ఎంతమంది వస్తే మంచిది అన్న దూరంలో వాళ్ళు ఉన్నారు. ఇతను ఎంపీ ఏం కాదు, ఇప్పుడు కంటెస్ట్ చేశాడు పార్లమెంటు కాదు, ఆయన శాసనసభకే పోటీ చేసి ఓడిపోయాడు, అయిపోయింది, ఆ కథ ముగిసింది. కాబట్టి ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళిపోయినా వేరే పార్టీలో చేరినా వాళ్ళకి ప్రయోజనం లేదు, వీళ్ళకి ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఉంటే స్పోక్స్ పర్సన్గా ఆయన ఏదో మాట్లాడుతాడు, మాట్లాడటం ద్వారా పార్టీకి ఒక వెన్నుదన్నుగా నిలబడి తిరిగి రేపు ఎన్నికల సమయానికి సీన్ మారచ్చు. ఇదే సన్నివేశం రిపీట్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు కదా. 151 రిపీట్ కాకుండా 11కి వెళ్ళింది కదా. ఓకే, ఈ 11 కనీసం 111 అయితే వచ్చేసారి అధికారం వస్తుంది కదా. ఈ హోప్తో ఉండాలి పొలిటీషియన్ ఎప్పుడైనా సరే. అయిపోయింది ఈ రోజుతో ఖతం అని అనుకుంటే ఇక ముందుకెళ్ళటం అనే ప్రశ్నే ఉండదు. ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ రోజును మర్చిపోవాలి. ఈ రోజు నుంచి గుణపాఠాలు నేర్చుకుని అవి విడిగా పెట్టుకుని దీన్ని పక్కకి నెట్టేసి ముందుకెళ్ళిపోవాలి. అలా ముందుకెళ్ళమని ఆల్రెడీ ఆయన కూర్చోబెట్టి చెప్పాడు అందరికీ, జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఈ దాడుల మీద నిరసన కార్యక్రమాలుగా మొదలవుతున్నారు. ఈ టైంలో విజయసాయి రెడ్డి పార్టీని వదిలేసి వెళ్ళిపోతే అది ఒక రకంగా ద్రోహం కిందకు వస్తుంది. ఆ ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? ద్రోహం చేసి వీళ్ళకి ఎదురుపడి నిలబడగలిగిన స్టామినా కానీ లేదు, వీళ్ళ మీద బలమైనటువంటి విమర్శలు పెట్టేటువంటి ఇష్యూస్ ఏమైనా ఆయన దగ్గర ఉండాలి. ఈ రెండిట్లో ఏది జరిగినా ఆయన ఆ పని చేయవచ్చు, కానీ ఆ పని చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. సార్, జగన్మోహన్ రెడ్డి గారే అంటే తన దగ్గర ఉన్న 4 ఎంపీలని బీజేపీలో చేర్చి మీ దగ్గర ఉంచుకొని మీకు అవసరం పడుతుంది, అందుకని మీకు ఇప్పుడు అవసరం కాబట్టి నన్ను కేసుల నుంచి రక్షించండి అని చెప్పే అంటే ఇటువంటి పాసిబిలిటీ కూడా కనిపిస్తుందని వార్త ప్రచారంలో ఉంది సార్. మరి తన చర్మాన్ని కాపాడుకోవడానికి చేయవచ్చు. ఇప్పుడు 4 ఎంపీలు బీజేపీ కాంపౌండ్లోనే ఉంటారనే విషయం కొత్తగా ఎవరు చెప్పక్కర్లా, అది డిజైన్డే. ఏపీలో ఎవరు గెలిచినా ఒక కాంగ్రెస్ తప్ప ఎవరు గెలిచినా ఎంపీలుగా అవి మన కాంపౌండ్ జీవాలే అనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి 1-6 సీటు ఎడ్జ్ ఉన్నటువంటివి కూడా రాకుండా పోయినాయి. ఆ క్లారిటీ ఉంది వాళ్ళకి. ఓకే, అందుకనే టోటల్గా ఆ పార్టీలని అలా నిర్వీర్యం చేయటం అనేది వాంటెడ్గానే జరిగింది. అందుకని అది మనం అనుకున్నట్లుగా లేదు సన్నివేశం.